एग् राइस तैयार చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా। సోయా ఎగ్ రైస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు మిల్ మేకర్ 1 కప్పు, కోడిగుడ్లు 2, బాస్మతి బియ్యం 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, జీలకర్ర 1 టీ స్పూన్, మిరియాల పొడి 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పచ్చిమిరపకాయలు 2, ఉప్పు తగినంత, కారం తగినంత, గరం మసాలా 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు। అన్నీ వచ్చేనట్టు అన్నీ వచ్చేసాయి। సో స్టార్ట్ చేసేద్దామా। ముందుగా ఆయిల్ వేసుకుందాం, నూనె వేసుకుందాం, పచ్చిమిరపకాయలు, ఇందులోనే కోడిగుడ్డు వేస్తాం, కోడిగుడ్డు వేసేసుకుందాం అలా। కొంచెం వెంటనే కలపకుండా కొంచెం పీసులు కొంచెం మగ్గిన తర్వాత పీసులుగా బాగుంటుంది అనమాట। కొంచెం మనం కలుపుతూ ఉంటుంది కదా పీసులు వస్తాయి లేదు మేడం, కొద్దిగా ఉడికిన తర్వాత ఆమ్లెట్ అవ్వాలి, ఆమ్లెట్ అవ్విన తర్వాత ఇట్లా కొంచెం ఇట్లా అనేసుకుంటే ముక్కలు పిల్లలు కొంచెం చూడక బాగుంటుంది, తినేటప్పుడు ఆమ్లెట్ ముక్కలాగా రావాలి ఓకే, మంచిగా టేస్ట్ బాగుంటుంది। ఇది ఇలా వచ్చిన తర్వాత కొద్దిగా ఇలా మెల్లిగా అనుకోవాలి। సో ఈ వంట కూడా ఆడపడుచు నేర్చుకున్నదేనా? లేదు నేను ఓన్గా ట్రై చేస్తున్నాను। ఓ మనం అలా కూడా చేస్తుంటాము సొంతంగానే, అంటే ఇప్పుడు స్టార్టింగ్లో అంటే ఆడపడుచు, ఇప్పుడు ఇక పిల్లలు పెద్దగా మనమే ఒక ఆడపడుచు అయిపోయాం కాబట్టి ఓకే। సోయా యాడ్ చేసుకుందాం మేడం। తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అది నీళ్ళలో నానబెట్టి తీసినవా? నీళ్ళలో నానబెట్టి తీసుకుందాం। వేడి నీళ్ళ ఇట్లా నీళ్ళలోనా? ఇష్టం మేడం, ఎట్లా అయినా చేసుకోవచ్చు ఓకే। అది కొంచెం ఒక 5 నిమిషాలు నాన్న తర్వాత వాటర్ వంపేసి పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది ఓకే। అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేసి ఇది కొంచెం కలుపుకుందాం। మీరు వంట చేస్తే కిచెన్లో కూడా అంతేనా? మొత్తం పనలో కంటే కిందే ఉంటాయి ఎక్కువ, అప్పుడప్పుడు అలా చేసుకుంటూ ఉండాలన్నమాట। ఎక్కువ నీట్గా ఉంటాయి బాగుంది అబ్బా, అసలు మామూలుగా మనం వంట చేసుకునేటప్పుడు ఎవరైనా పక్క వాళ్ళు వచ్చి ఇంకా మన వంటగదిని పాడు చేస్తారంటే మనకి ఎక్కడ లేని కోపం వచ్చేస్తుంది కదా, ఎందుకంటే వంట అయిపోవాలి కానీ నీట్గా పని తగ్గుంటుంది। మీరేంటంటే అప్పుడప్పుడు సరదాగా అలా చేసుకోవాలి అంటే అప్పుడు కవరింగ్ మళ్ళీ ఇలా కూడా। సో ఇంకేమైనా వేస్తారండి? ఓకే మేడం ఇది అయిపోయింది, కరివేపాకు వేసుకుందాం ఫస్ట్। కరివేపాకు కొద్దిగా కొత్తిమీర వేసి ఒకసారి కలుపుకుందాము। ఇది వేడివేడిగా చేసేసుకుని తింటూ ఉంటే బాగుంటుందేమో కదా, చల్లారిన దానికంటే వేడిగానే బాగుంటుంది। అప్పుడప్పుడు ఎవరైనా గెస్ట్ వస్తే కొంచెం రొటీన్గా కాకుండా, సో ఇది ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు రొటీన్గా కాకుండా ఇలా వెరైటీగా రైస్ ఉంటే ఉంటుంది మన ఇంట్లో, ఇప్పుడు కొంచెం వాళ్ళు ఎప్పుడు తినకుండా కొంచెం ఇలా వెరైటీగా చేస్తే బాగుంది అనేసి అనుకుంటాను ఓకే। ఇది ఇప్పుడు మీరు బాస్మతి రైస్ మనము ముందుగానే, లేదంటే రెగ్యులర్ రైస్ కూడా వేసుకోవచ్చు, ఇది బాస్మతి రైస్ చేస్తాం కొంచెం బాగుంటుంది అనేసి ఓకే। వేసేసుకొని ఒకసారి కలుపుకుందాము। దీని తర్వాత కారం వేసుకుందాం మేడం। ఇప్పుడు మేము కారం వేస్తున్నాం, కొద్దిగా వేస్తున్నాం మేడం మీకోసం, నా కోసం వద్దు, మీరు ఎంత వేస్తారో అంతే వేయండి, ఇవంటే టేస్ట్ ఉప్పు, గరం మసాలా, తర్వాత మిరియాల పొడి కొద్దిగా మొత్తం వేసేసుకొని కలుపుకుందాం ఒకసారి అలా అన్ని కలిపేస్తూ ఉండండి। మరి ఇప్పుడు మీకోసం ఒక చిట్కా, ఒక చిన్న బాటిల్లో రోజ్ వాటర్ కొద్దిగా తీసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి। అప్పుడప్పుడు కొద్దిగా కాటన్తో డిప్ చేసుకుని ముఖము మెడ అంతా శుభ్రం చేసుకుంటూ ఉన్నట్లయితే స్కిన్ తాజాగా ఉంటుంది। చిట్కా చూసారు కదా, అయిపోయినట్టేనా? అయిపోయింది మేడం, తీసేద్దామా? బౌల్లోకి తీసేసుకుందాం। సోయా ఎగ్ రైస్ రెడీ. థ్యాంక్ యూ. సోయా ఎగ్ రైస్ మీరు టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూసేద్దాము. సోయా ఎగ్ రైస్ తయారీ విధానం. ముందుగా బాస్మతి బియ్యం ఉడికించి అన్నం సిద్ధం చేసుకోవాలి. మిల్ మేకర్ నానబెట్టి ఉంచాలి. ఒక ప్యాన్లో నూనె వేసి పచ్చిమిరపకాయలు కోడిగుడ్లు వేసి వేయించాలి. దీనిలో నానబెట్టిన మిల్ మేకర్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగనివ్వాలి. తర్వాత కరివేపాకు కొత్తిమీర అన్నం కారం ఉప్పు గరం మసాలా మిరియాల పొడి వేసి వేగనివ్వాలి. అంతే సోయా ఎగ్ రైస్ రెడీ.